ఇప్పటికే ఆరోగ్యశ్రీ సేవలను నెట్వర్క్ ఆసుపత్రులు అన్ని బంద్ చేశాయి. పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సమ్మె కొనసాగుతోంది. కేవలం ఎమర్జెన్సీ సేవలు మాత్రమే కంటిన్యూ అవుతున్నాయి. విశాఖలో నిన్నటి నుంచే ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. బకాయిల్లో కనీసం సగం బిల్లులైనా క్లియర్ చేసే వరకు బంద్ కొనసాగిస్తామంటున్నారు. విశాఖలో దాదాపు 100 ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. అయితే సేవలను పునరుద్ధరించాలని అధికారులు ఆసుపత్రులపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ఇప్పటికీ అనకాపల్లి ఉషా ప్రైమ్ ఆసుపత్రిపై కేసు కూడా నమోదు చేశారు. మరోవైపు ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో సాధారణ రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విశాఖలోని నెట్వర్క్ ఆసుపత్రుల సమ్మెకు సంబంధించి పూర్తి సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ ఈశ్వర్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో నెట్వర్క్ ఆసుపత్రులు అందరూ కూడా సమ్మెబాట పట్టిన పరిస్థితి ఉంది. ఏదైతే ఆగస్టు నెల నుంచి పెండింగ్లో ఉన్న బకాయిలు సుమారుగా 1500 కోట్ల రూపాయల బకాయిల్ని విడుదల చేసే వరకు కూడా తామైతే మాత్రం సేవలు బంద్ చేస్తామని నెట్వర్క్ ఆసుపత్రులన్నీ కూడా బంద్ చేసిన పరిస్థితి ఉంది. ఇటు విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాలో సుమారుగా 100 నెట్వర్క్ ఆసుపత్రులు అయితే మాత్రం ఈ ఆరోగ్యశ్రీ పరిధి కింద వైద్య సేవలు అందిస్తూ ఉంటాయి. ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేయడంతో అయితే మాత్రం రోగులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ సేవలను మాత్రమే అందిస్తున్నట్లుగా అయితే మాత్రం నెట్వర్క్ ఆసుపత్రులు వాళ్ళైతే ఆసుపత్రి యాజమాన్యాలు చెప్తున్నారు. రోగులు అయితే మాత్రం తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సుమారుగా 1500 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలు విడుదల చేయాల్సిన ప్రభుత్వం 200 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేస్తే పూర్తి స్థాయిలో ఏదైతే సగానికి పైగా పెండింగ్ బకాయిలు విడుదల చేసే వరకు కూడా తమ బంద్ కొనసాగుతుందని అయితే మాత్రం ఆసుపత్రి యాజమాన్యాలు చెప్తున్నారు. చెప్పండి, అసలు ఎందుకు ఈ రాష్ట్రంలో ఈ పరిస్థితి వచ్చిందని మీరు అనుకుంటున్నారు? రాష్ట్రంలో ఖజానా మొత్తం ఖాళీ చేసింది జగన్మోహన్ రెడ్డి. తన సొంత ప్రయోజనాల కోసం, తన సొంత గుత్తేదారుల కోసం బటన్ నొక్కి 1000 కోట్ల రూపాయలు దోపిడీ చేసిన జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలు అనారోగ్యంతో ఉంటే ఆరోగ్యశ్రీ ఉపయోగపడుతుందని చెప్పి ఇప్పటికిప్పుడే నువ్వు ప్రకటించావు 25 లక్షల రూపాయలు ఒక కుటుంబానికి ఇస్తానని. 25 లక్షలు కాదు కదా, 25 రూపాయలు కూడా ఇచ్చే పరిస్థితిలో నువ్వు లేవు. సుమారుగా 1500 కోట్ల రూపాయలు బకాయిలు ఉంటే గత ఆగస్టు నుంచి ఇంతవరకు నువ్వు 50 కోట్లు కూడా రిలీజ్ చేయలేదే. ఇంకా ఆరోగ్యశ్రీ పథకం కింద ఎటువంటి రోగులు వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకుంటారు? కానీ ఇక్కడ నెట్వర్క్ ఆసుపత్రి అన్ని కూడా డబ్బులు ఇస్తే కానీ చేయలేని పరిస్థితులు ఉన్నారు. ఎందుకంటే అది కూడా సబ్బే, ఎందుకంటే 5-6 నెలల నుంచి కూడా డబ్బులు ఇవ్వకపోతే ఈ ఉద్యోగస్తులు కానీ మెయింటెనెన్స్ కానీ ఆపరేషన్స్ కానీ ఏ రకంగా చేస్తారని చెప్పి కూడా మేము ప్రశ్న చేస్తున్నాం. ఇంకొకసారి మీరు చూడండి, ఏ నెట్వర్క్ విశాఖపట్నం ప్రాంతంలో, అనకాపల్లి ఏ ప్రాంతంలో అయినా సరే, ఏ నెట్వర్క్ హాస్పిటల్స్ ఒరిస్సాకి సంబంధించిన అక్కడ హెల్త్ కార్డులు కానీ ఆరోగ్యశ్రీ కార్డులు కానీ ఇక్కడ ఇమీడియట్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్కి వచ్చిన ఆరోగ్యశ్రీ కార్డులు, ఆరోగ్యశ్రీ ఉందా అంటే చాలు, అడ్మిషనే ఉండట్లేదు. అంటే ఇక్కడ సామాన్యులు, పేద ప్రజలు ఎటువంటి రోగం వచ్చినా దాన్ని తగ్గించుకునే పరిస్థితులే లేరు. కాబట్టి ఈరోజు బటన్ నొక్కిన దానికే ఇంతవరకు పూర్తిగా డబ్బులు వెళ్ళా. ఇప్పుడు 1500 కోట్ల రూపాయలు ఇవ్వాలంటే చర్చలు అంటున్నారు, చర్చిల్లో డిమాండ్ చేస్తున్నారు, మీరు వైద్యం చేయకపోతే అరెస్ట్ చేస్తామంటున్నారు, కేసులు పెడతామంటున్నారు. ఈ రకమైన తప్పుడు చర్యలు, నిరంకుశత్వమైన చర్యలు తప్ప వేరే కాదు. ఇప్పటికైనా సిఎస్ గారు స్పందించి తక్షణమే ఏవైతే అత్యవసర నిధులు ఉంటాయో ఆ నిధులు తక్షణమే ఆరోగ్యశ్రీ పథకం కింద మొత్తం రిలీజ్ చేసి సామాన్య ప్రజలు ఏదైతే రోగులు ఉన్నారో వాళ్ళందరికీ తక్షణం న్యాయం అందించాలని చెప్పి మేము ప్రజల తరపు నుంచి కోరుకుంటున్నాం. ఈ పరిస్థితి ఏదైతే ఆసుపత్రి యాజమాన్యాలు కూడా నిధులు లేకపోయినట్లయితే ఆసుపత్రుల్ని కంటిన్యూ చేయడం అనేది కష్టం. కాబట్టి ఆసుపత్రి యాజమాన్యాలు వినతని దృష్టిలో ఉంచుకొని ఏదైతే సిఎస్ ఉన్నారో ఆ పెండింగ్ బకాయిలను విడుదల చేయాలనే డిమాండ్ అయితే వ్యక్తమవుతోంది. సాధారణ రోగులు అయితే మాత్రం తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ ఇబ్బందులను దృష్టిలో ఇచ్చుకొని సమస్య పరిష్కరించాలని అయితే మాత్రం ప్రధానంగా ఇక్కడ డిమాండ్ వ్యక్తమవుతుందని చెప్పొచ్చు.